Rastumla YCP Psycho Paranaku Cheramagitam Pada in the Kupresalu Siddanga Unarani and Naru, Damacharla Janardhan Rao. Ongole Assembly TDP Apyatika, Damacharla Janardhan Rao. Ivala nomination Dakal Chesaru. Isandrabanga, Ongole Mini Stadium Nunchi, Archivo Karyala Yambarku, Pari Rally Nirvakin Sharu. Rally low Pari Sankilo Kutami Karyakartalu, Mahilalu Palgunaru. Prajala Kutaguni Ruaninchi Lakshamto, Gundakam Manchiniti Pipeline Nuparamichi, Yerapi Satam Paradu TDP Purti Ches in the Naru. Gata Aidelo YCP, Migita Paradu Purti Chieleka Poinari. Damacharla yette vashisaru. Ee roju bariki majati toti Ongole niyojakavargam galavabothundani cheppi kuda nenu teliyajestunnam. Ivalu vachina aadavallu gaani ento mandi prajalu gaani ee rojantha kuda swachhandanga maddatu telubutu ee roju inta endalo kuda vallantha kuda maato paatu nadichinta dooram vacharante vallandarku kuda manaspoorthiga మా అందరి తరపున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో తప్పకుండా కూడా ఏదైతే ఈ ఒంగోలులో ఆగిన అభివృద్ధిని దాని కొనసాగిస్తాం అదే విధంగా మనం చేసిన 75% 80% కంప్లీట్ అయ్యి ఈ రోజు అన్నీ కూడా ఆగిపోయి ఉండై ఏదైతే తాగునీరు ప్రతిరోజు మంచినీళ్లు ఇవ్వాలనేది మా ఉద్దేశం ఆ మంచినీళ్లది దగ్గర దగ్గర 80% తీసుకొస్తే దాని 5 సంవత్సరాల్లో చేయలేకపోయారు మేము రేపు ప్రభుత్వం రాగానే 6 నెలల లోపలే అది కంప్లీట్ చేసి మొత్తానికి ప్రతి రోజు మంచినీళ్లు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ప్రజలకు ఇంకా ఒంగోలులో తాగునీరు సమస్య లేకుండా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం రెండోది వచ్చేసి పోతురాజు కాలవని 85 కోట్లు పెట్టి ఆ రోజు శాంక్షన్ చేపిస్తే అది కూడా చేత కాకుండా రాళ్ళకే పరిమితమై ఆ రోజు ప్రభుత్వం మారగానే ఫస్ట్ నెలలోనే ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నారు 10 సార్లు తిరిగితే ఫైనాన్స్ లో అది శాంక్షన్ చేపించాం దాన్ని ముగ్గురు కాంట్రాక్టర్లు మారి దాన్ని కూడా కట్టలేక ఈ రోజు ఆ వర్క్ క్యాన్సిల్ అయిపోయింది ఆ వర్క్ ఈ రోజు మళ్ళా రీఎస్టిమేషన్ ఏపియాలి ఏపిచిన తర్వాత దాన్ని కూడా రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని కూడా 5 సంవత్సరాల లోపల దాన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం అదే విధంగా టిట్కో హౌసెస్ 80% కంప్లీట్ అయితే దగ్గర దగ్గర 4 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కడితే 4 లక్షల ఇల్లు పేద ప్రజలకు ఇలారిపోయాడు ఈ సైకో జగన్ రెడ్డి కాబట్టి రేపు టిట్కో హౌసెస్ కూడా 6000 ఇల్లు కూడా రాగానే విత్ ఇన్ 6 మంత్స్ లోపల ఎవరైతే ప్రభుత్వం వాళ్ళ డబ్బులు కట్టారో వాళ్ళ చలానాలు కూడా ఉండేవాళ్ళని చూసి వాళ్ళందరికీ కూడా వాళ్ళ సొంత ఇంట్లో ఉండేటట్టుగా అవి కూడా చేస్తాం